ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరము మరియు తూర్పు ప్రదేశాలలో సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేయవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదే విధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది కూడాను ఉత్తరము మరియు తూర్పు మధ్య భాగాలలో సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది కొంతమంది వచ్చేసి ఇంటి మధ్య భాగంలో, కొంతమంది స్థలానికి మధ్య భాగంలో సెప్టిక్ ట్యాంకులు సందర్భాన్ని బట్టి ఏర్పాటు చేస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో జనరల్గా మన దగ్గర ఉండేటువంటి సైట్లు ఏవైతే ఉంటాయో, ఒక 50 అడుగులు పొడవు 40 అడుగులు వెడల్పుకు సంబంధించి ఇంటి మధ్య భాగానికి స్థలం మధ్య భాగానికి ఏర్పాటు చేసినటువంటి సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి, తూర్పు మరియు ఉత్తరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 50 అడుగులు పొడవు 40 అడుగులు వెడల్పులో ఒక 30x30లో హౌస్ మనకి ఏర్పాటు చేసుకున్నాము అని అనుకుందాము. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి స్థలం సెంటర్కి పొడవులో 50 అడుగుల పొడవులో అటువైపు 22 ఇటువైపు 22 వదిలిపెట్టి మధ్యలో 6 అడుగుల్లో ఉత్తరం వైపు ఇక్కడ మనం సెంటర్ పాయింట్లో సెప్టిక్ ట్యాంక్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ అదేవిధంగా తూర్పు వైపు వెడల్పు 40 అడుగుల వెడల్పులో మధ్యలో సెంటర్లో మనం సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టిక్ ట్యాంక్కి దక్షిణం వైపు ఉత్తరం వైపు 17 అడుగులు 17 అడుగులు మీరు గ్యాప్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి నుంచి కొంతమంది ఏం చేస్తుంటారంటే సెప్టిక్ ట్యాంక్ సెంటర్ పాయింట్లో పెడుతూ ఉంటారు. కరెక్ట్గా కన్స్ట్రక్షన్ సెంటర్లో మిడిల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నిర్మాణానికి సంబంధించి గృహానికి సంబంధించి సెంటర్లో 30 అడుగుల పొడవులో 12 అడుగులు 12 అడుగులు వదిలిపెట్టి మధ్యలో 6 అడుగుల్లో సెప్టిక్ ట్యాంక్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా గృహానికి సంబంధించి తూర్పు వైపు కూడా మీరు సేమ్ ఇదే విధంగా నోటీస్ చేయొచ్చు. 12 అడుగులు 12 అడుగులు వదిలిపెట్టి మధ్యలో 6 అడుగుల్లో గృహానికి మధ్య భాగం తూర్పు అని చెప్పేసి సెప్టిక్ ట్యాంక్ పెడుతూ ఉంటారు. ఇక్కడ మీరు మొదటగా స్థలానికి సంబంధించినటువంటి సెంటర్ పాయింట్లో సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. టోటల్ సైట్కి మనం 0 డిగ్రీస్కి ఈ సైట్ ఉంది అని చెప్పేసి ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే ఉత్తరం మధ్య భాగంలో ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంక్ రావడం జరుగుతుంది. ఇదే సైట్ సెంటర్కి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సెప్టిక్ ట్యాంకుల్ని ఇంటి నుంచి చూసుకున్నప్పుడు ఏమైపోతుంది అనంటే ఉత్తరం వైపు ఏర్పాటు చేసినటువంటి సెప్టిక్ ట్యాంక్ ఉత్తర ఈశాన్యం దగ్గరగా వస్తుంది. అందులో కూడాను మనం అక్కడ ద్వారాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. నిర్మాణానికి సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు ఎదురు మనకి సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు కాబట్టి వాటికి సంబంధించి అక్కడ ఉండకూడదు. అదేవిధంగా తూర్పు వైపు మీరు నోటీస్ చేసినట్లయితే తూర్పు వైపు వచ్చినటువంటి సెప్టిక్ ట్యాంకు ఇది పొడవు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా మనకి తూర్పు భాగంలోనే కొంతవరకు ఉండడం జరిగింది. ఒకవేళ ఇంకొద్దిగా పెద్ద సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నట్లయితే తూర్పు ఈశాన్యంలోకి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటి మధ్య భాగంకి సంబంధించి తీసుకున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి సెప్టిక్ ట్యాంక్లో ఒకసారి మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇంటికి ఉత్తరం వైపు తూర్పు వైపు సెంటర్లో డైమెన్షన్ సెంటర్లో సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేశారనుకుందాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ స్థలంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైపోతుంది అనంటే ఇక్కడ ఉత్తరం వైపు ఏర్పాటు చేసినటువంటి సెప్టిక్ ట్యాంకు టోటల్ సైట్ నుంచి చూసుకున్నప్పుడు ఉత్తర వాయువ్యంలో రావడం జరిగింది. కొంతవరకు వాయువ్యంలో కూడా రావడం జరిగింది. ఒకవేళ డైమెన్షన్ ఎక్కువ తీసుకున్నట్లయితే పూర్తి వాయువ్యంలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు మీరు తూర్పు వైపు అబ్జర్వ్ చేస్తే తూర్పు మరియు తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ రావడం జరిగింది. ఒకవేళ ఇంకొద్దిగా డైమెన్షన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే తూర్పు ఆగ్నేయంలో ఇంకొద్దిగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవే సెప్టిక్ ట్యాంకులను మనం ఇంటి నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఉత్తరంలోనే ఉండడం జరిగింది, కొద్దిగా ఉత్తర ఈశాన్యంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పులోనే సెప్టిక్ ట్యాంక్ ఉండడం జరిగింది. ఏదైనా సరే మనం సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసేటప్పుడు
డైమెన్షన్ని బట్టి మనం తీసుకున్నటువంటి ప్లాన్ను బట్టి సెప్టిక్ ట్యాంక్ మొదటగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది స్థలం సెంటర్ నుంచి చూసుకున్నా, ఇంటి సెంటర్ నుంచి చూసుకున్నా దోషంగా లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి యాక్చువల్గా. అయితే ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఉత్తరము లేదా తూర్పు అనేటువంటి కాన్సెప్ట్తో ఎక్కువ మంది కూడాను ఈ సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు ఉత్తరము మరియు తూర్పు ఉండవచ్చా ఉండకూడదా అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఎందుకు ఉండకూడదు? ఇక్కడ మీరు స్థలం సెంటర్కి కావచ్చు, ఇంటికి సెంటర్కి కావచ్చు చూసుకున్నప్పుడు ఉండొచ్చా ఉండకూడదు అంటే, ఎలా అయినప్పటికీ కూడాను మీరు చెక్ చేసినప్పుడు, టోటల్ డిగ్రీస్లో చెక్ చేసినప్పుడు సెప్టిక్ ట్యాంక్ వచ్చినటువంటి డైమెన్షన్ బట్టి ఫిజికల్ కన్స్ట్రక్షన్, ఇంటికి కాంపౌండ్కి సెప్టిక్ ట్యాంక్కి ఉన్నటువంటి ఫిజికల్ నిర్మాణాన్ని బట్టి, ఉన్నటువంటి నిర్మాణాన్ని బట్టి మనం డిగ్రీల్లో చెక్ చేసుకున్నప్పుడే మనకి ఉత్తరం 0 డిగ్రీల్లో, 90 డిగ్రీలు తూర్పు వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడాను సెప్టిక్ ట్యాంక్ అనేది రాకూడదు. వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలామందిని కూడా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నటువంటి విషయం. నేను ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడాను ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, తూర్పు మరియు ఉత్తరాల్లో ఉండేటువంటి సెప్టిక్ ట్యాంకుల వల్ల ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కాలక్రమేణా ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. మొదటగా తూర్పు మరియు ఉత్తరం మంచి ప్రదేశాల్లో సెప్టిక్ ట్యాంకు ఏర్పాటు చేయడం వల్ల గుంత మాత్రమే ఫలితం ఉంటుంది. సెప్టిక్ ఏదైతే ఫిల్ ఉంటుందో, వేస్ట్ ఫిల్ ఏదైతే ఉంటుందో, ఆ ఫిల్ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. కాలక్రమేణా ఫిల్లింగ్ పెరిగే కొద్దీ ఏమైపోతుంది అని అంటే, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ నిండే కొద్దీ ఇంట్లో ఉండేటువంటి యజమానికి అతను చేసేటువంటి వృత్తి మీద ఎక్కువగా కూడాను దోషం ఏర్పడుతుంది. అతను చేసేటువంటి వృత్తి కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి సంబంధించి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా తూర్పులో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ వల్ల ఇంట్లో ఉన్నటువంటి యజమానికి చెడ్డ పేరు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అతను చేసేటువంటి వృత్తి మీద అది ఎక్కువగా ప్రభావితం చేసి వృత్తిలో రాణించలేకపోవటము, వ్యాపారాల్లో రాణించలేకపోవడం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఉత్తరంలో కాలక్రమేణా సెప్టిక్ ట్యాంక్ ఫిల్ అయిపోయే కొద్దీ ఇన్వెస్ట్మెంట్లు ఫెయిల్ అయిపోతాయి, బిజినెస్లు ఎక్కువగా లాస్ అయిపోవడం జరుగుతుంది. ఇటువంటి అన్ని అంశాలు కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. కెరీర్కి సంబంధించి పిల్లల విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సుమారుగా 15 సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక హౌస్ ఏర్పాటు చేసి తూర్పు మరియు ఉత్తరం భాగాల్లో సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేశారని అనుకుంటే, ఆ టయానికి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాయి అని అంటే, ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి 25 ఏళ్ళు దాకా దగ్గర దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. స్టడీ అయిపోయి కెరియర్లో ఏదో ఒక సెటిల్మెంట్ కోసం వాళ్ళు ట్రై చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తూర్పు మరియు ఉత్తరంలో ఏర్పాటు చేసినటువంటి సెప్టిక్ ట్యాంకులు కాలక్రమేణా సెప్టిక్ ట్యాంక్ ఫిల్ అయ్యే కొద్దీ మంచి ఫలితాలు ఇవ్వటం లేదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భాల్లో మీ దగ్గరలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి సిద్ధాంతి గారిని ఎవరైనా సరే సంప్రదించి సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. చాలామంది కూడా ఏం చెప్తూ ఉంటారంటే, సెప్టిక్ ట్యాంకు ఇక్కడ ఉండడం మంచిది, తూర్పు మరియు ఉత్తరాల్లో మనకి అక్కడ గుంత ఉండాల్సినటువంటి ప్లేసు, వాటర్ సోర్స్ ఉండాల్సినటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం కుబేరుడికి సంబంధించింది, తూర్పు వచ్చేసి ఇంద్రుడు మరియు ఆదిత్యుడికి సంబంధించింది, సూర్యభగవానుడికి సంబంధించింది. ఈ ప్రదేశాల్లో మనం సెప్టిక్ ట్యాంక్ పెట్టడం వల్ల ఆ ప్రదేశాల యొక్క మంచి లక్షణాలను మనం అక్కడ నెగిటివ్ చేయడం జరుగుతుంది. మీరు సెప్టిక్ ట్యాంక్ ఉన్నటువంటి ప్రదేశం సైంటిఫికల్గా అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆ ప్రదేశంలో. అందువల్ల ఉత్తరం ఇవ్వాల్సినటువంటి మంచి లక్షణాలు, తూర్పు ఇవ్వాల్సినటువంటి మంచి లక్షణాలను గృహస్థులు పొందలేరు, తీసుకోవాల్సినటువంటి లక్షణాలను గృహస్థులు పొందలేరు. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పదదేవతలు వారు ఇవ్వాల్సినటువంటి మంచి లక్షణాలను ఇవ్వలేకపోవటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మంచి లక్షణాలను పొందలేక సమస్యలు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని సెప్టిక్ ట్యాంక్ విషయంలో చాలా జాగ్రత్తలు ఫేస్ చేస్తూ ఏర్పాటు చేసుకోవడం మంచి పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.